హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో పత్తి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటాం ఎన్ని క్వింటాల పత్తి దిగుమతి అయింది ధర ఎంత గరిషార ఎంత అనే పూర్తి సమాచారం తెలుసుకుంటాం నేను చెప్పే విధానం మీకు ఉపయోగపడుతుందనుకుంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి ఛానల్ని ఎవరైతే కొత్తగా వస్తున్నారో మీకు రోజువారీ ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక పూర్తిగా మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటు గరిష కనిషిష ధర పత్తి నాలుగు వేల రెండు వందల పదకొండు రూపాయలు ఒక క్వింటం గరిషర బత్తి ఏడు వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు టోటల్గా పన్నెండు వేల ఆరు వందల నలభై క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది శనివారంతో పోల్చుకుంటే సోమవారం ఒక సుమారుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ధర తగ్గడం అయితే జరిగింది నెక్స్ట్ ఆధునిక వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలు కనీస ధర వచ్చేసి మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం పత్తి ఏడు వేల రెండు వందల తొంభై రెండు రూపాయలు టోటల్గా ఒక వెయ్యి మూడు వందల పదిహేడు క్వింటాల పత్తి దిగుమతి అయింది నెక్స్ట్ వరంగల్ ఒక క్వింటము తక్కువ ధర పత్తి కొత్త పత్తి తక్కువ ధర పత్తి ఐదు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటం క్వింటమ్ పత్తి ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అదేవిధంగా వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పాత పత్తి వచ్చేసి ఒక క్వింటము తక్కువ ధర ఆరు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటం పత్తి ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ వరంగల్ మార్కెట్లో తేజరకం మిర్చి వచ్చేసి పద్దెనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు ఒక క్వింటు అదేవిధంగా మూడు వందల నలభై ఒకటి మిర్చి రకం వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు వండర్ హార్ట్ మిర్చి వచ్చేసి పదహైదు వేల రూపాయలు ఒక క్వింటు అదేవిధంగా డబల్ ఐదు ముప్పై ఒకటి మిర్చి రకం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు టమోటా మిర్చి వచ్చేసి ఇరవై ఆరు వేల రూపాయలు ఒక క్వింటం నడుస్తుంది నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం మార్కెట్లో పాతపత్తి ఒక క్వింటం వచ్చేసి తక్కువ ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఒక క్వింటం గరిషర పత్తి ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు అదేవిధంగా కొత్త పత్తి వచ్చేసి తక్కువ ధర నాలుగు వేల మూడు వందల రూపాయలు ఒక క్వింటం గరిషర ఏడు వేల మూడు వందల ఇరవై ఒక్క రూపాయలు ఖమ్మం మార్కెట్లో తేజరకం మిర్చి వచ్చేసి ఇరవై వేల రూపాయలు ఒక క్వింటం నడుస్తుంది అదేవిధంగా నెక్స్ట్ జంబిగుంట ఒక క్వింటం తక్కువ ఆరు వేల రెండు వందలు ఒక క్వింటం గరిషర ఏడు వేల ఇరవై రూపాయలు నెక్స్ట్ కే సముద్రం తక్కువ తరపతి మూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిషరపతి ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు టోటల్గా నూట నలభై తొమ్మిది క్వింటాల పత్తి దిగుమతి అయింది నేను చెప్పే ఈ విధానం మీకు ఉపయోగపడుతుందంటే ఒక లైక్ చేయండి తోటి రైతులు షేర్ చేయడానికి ప్రయత్నించండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో